అందరికీ నా హృదయపూర్వక నమస్కారం జనసేన మేనిఫెస్టోలో ముఖ్యమైన ఇంకొక అంశం వ్యవసాయ సంబంధితమైనది దాంట్లో ముఖ్యంగా అసలు రైతు మట్టిలోంచి కస్తూరి తీసేవాడు మట్టిలోంచి మరి తిండి గింజలు తీసే రైతు తనకి తిండి గింజలు లేకుండా ఆత్మహత్యకి లేదంటే నిరాశ నిస్పృహలు లోన్ అవ్వటం ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు అందుకని అలాంటి రైతుకు మేము ఎలా అండగా ఉండాలని చాలా బలమైన ఆలోచన చేసి ఒక పూట అసెంబ్లీకి ఎమ్మెల్యే కూడా జీవితకాలం పెన్షన్ దొరుకుతుంది అలాంటి ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలు మినిమకు ఇరుగు ఎరగొట్టుకుంటూ పండించే రైతుకి ఇప్పుడు ఎవరు పెన్షన్ ఆలోచించలేదు మొట్టమొదటిసారిగా జనసేన ఆలోచించింది అరవై అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు నిండిన ఏ రైతుకైనా సరే ఐదు వేల రూపాయలు పెన్షన్ని స్వయాన వారికి అందజేయబడుతుంది అలాగే ప్రతి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు సాగు సహాయం అందజేయబడుతుంది అలాగే రైతే రాజు అన్న ఆలోచన విధానంలో రైతుల ఉపాధి కోసం ఆపర్చునిటీ జోన్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం అంటే తమ ఉత్పత్తులకి వారే ధర ధరలను నిర్ణయించి తాము ఉత్పత్తి చేసిన పంటను తామే విక్రయించుకునే వీలుని కల్పించడం ఎగుమతి చేసుకోవడానికి ప్రత్యేకమైన అవకాశాలు కల్పించడం ఎందుకంటే విదేశాల నుంచి ఎవరిని వచ్చిన ఈ తీసుకు కొనుక్కోగలగడానికి విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఈ ఆపర్చునిటీ జోన్ చాలా సహాయం బాగా సహాయపడతాయి రైతులే స్వయంగా ఎగుమతిదారులతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా వారు మరింత లాభాలు పొందవచ్చు దీనివలన మధ్యలో దళారీ వ్యవస్థకి తగ్గి రైతులు మరియు వినియోగదారులు ఇద్దరు లాభపడతారని చెప్పి మేము ఈరోజున రైతు రాజు ప్రోగ్రాం కింద ఆపర్చునిటీ జోన్స్ని మేము క్రియేట్ చేసాం అలాగే అంతర్జాతీయ ధాన్యం మరియు పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో రైతుల సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం గోదావరి బేసిన్లోనే ఐదు వేల కోట్ ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో అంతర్జాతీయ ధాన్యం మరియు పండ్ల మార్కెట్ని ఏర్పాటు చేయబడుతుంది అలాగే దీన్ని ప్రతి జిల్లాకి కూడా ఒక పరిమితమైన బడ్జెట్ ఏర్పాటు చేయబడుతుంది వ్యవసాయ మౌలిక వసతుల కల్పన పంటలు పంటలు వారిగా చేయడానికి మనకి అవ అవసరమైన గిడ్డంగులు కానీ శీతలీకరణ కానీ శీతలీకరణతో కూడిన గిడ్డలు ఏర్పాటు కానీ వ్యవసాయ అనుబంధ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు మరియు వాటి రవాణా ఎగుమతులకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం వాటి నిర్వహణకు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతులకి అధిక లాభాలు కలిగేలా చేయడం అలాగే ప్రభుత్వ భూముల్లో ప్రత్యేక వ్యవసాయ జోన్లను ఏర్పాటు చేయడం వ్యవసాయంలోను పశు సంరక్షణలోను కలిగేది ఇవ్వడం మా లక్ష్యం అంటే ఇది లక్ష మంది యువకులకి ఒక్కొక్కరికి ఒక ఎకరా చొప్పున దీన్ని బట్టి వారికి ముప్పై వారికి ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి అనేది అది ముప్పై సంవత్సరాల తక్కువ అది ఏంటంటే వారి సమర్థతను బట్టి పెంచుకుంటూ వెళ్తాం ముందుగా ఒక ఏడు సంవత్సరాలు లీజ్కి ఇస్తాం ఆ తర్వాత వారి సమర్థతను పెట్టి దాన్ని ముప్పై సంవత్సరాలకు లీజుకిచ్చే పరిస్థితిని తీసుకొస్తాం అలాగే కొత్త పద్ధతులను అనుసరించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకను ఉత్పాదకతను పెంపొందించడం అలాగే సౌభాగ్య రాయలసీమ పథకం కింద ముఖ్యంగా రాయలసీమ వ్యవసాయ 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 వ్యవసాయదారులకి పది సంవత్సరాలలో రాయలసీమ రాయలసీమ పచ్చ కలకలాడాలన్నదే మా ఆకాంక్ష దీనికి నేను గతంలో చాలా సభల్లో చెప్పాను ఈ ఇజ్రాయెల్ మేమంతా వెళ్ళినప్పుడు అక్కడ స్ప్రింక్లర్ టెక్నాలజీ కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ ఉంటాయి మనకి అదే ఉంది కానీ ఎక్కడో దాన్ని ముందుకు తీసుకెళ్లే లోపాలు ఉన్నాయి అవన్నీ సరిచేసి డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ వంటి అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను అత్యధికంగా ఉపయోగించి ఉత్పత్తిని పెంచడంతో పాటు సహజ వ్యవసాయం అంటే సహజంగా అక్కడ ఏ ఏ మొక్కలు పెరిగితే అక్కడ తేమ నిలదొక్కుంటుంది ఆ భూముల్లో అలాగే వచ్చిన వర్షపు నీటిని ఒడిసి పట్టడం దాని రెయిన్ వా రైన్ వాటర్ హార్వెస్టింగ్ లాంటిది అలాగే చెరువులను అంటే రాయలవాడు తవ్విన చెరువులను ఈ రోజున అందరూ అన్యాక్రాంతం అయిపోతారు చెరువులను ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నింటినీ అభివృద్ధి చేయటం ప్రత్యేక కార్యక్రమాల ద్వారా యువతని ముందుంచి ఆ కార్యక్రమాలను అభివృద్ధి చేయటం పదేళ్లలో రాయలసీమను పచ్చనిసీమగా మార్చాలి రాయలసీమ జిల్లాలను పది సంవత్సరాల వరకు కరువు ప్రాంతంగా గుర్తించి కరువు ప్రాంతాలకు సంబంధించి అన్ని సదుపాయాలను రాయితీలను సబ్సిడీలను వ్యవసాయ వ్యవసాయ కుటుంబాలకు వర్తింపజేయబడతాయి యుద్ధ ప్రాతిపాదిక మీద వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం వివిధ కోర్టులు మరియు ట్రిబ్యునల్స్లో పెండింగ్లో ఉన్న నదీ జలాల వాటాల సమస్యను రెండు సంవత్సరాలలో పరిష్కరించే విధంగా చర్యలు రాయలసీమలో ఉన్న వనరులను ఉపయోగించి యువతకి ఉపాధి అవకాశ ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో పరిశ్రమలు స్థాపిస్తాం అలాగే వ్యవసాయ పద్ధతులకు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా మరియు డ్రిప్ ఇరిగేషన్ స్పింక్లర్ ఇరిగేషన్ ప్రిసిషన్ ఫార్మింగ్ రైన్ హార్వెస్టింగ్ చెరువులు కాలువలు కొనలు కొలనులు వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులు అమలు చేయడం అంటే ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే ఇది ముఖ్యంగా మనం కూర్చోబెట్టి మెయిన్ లేజర్ అంటే ఒక భూమిని పర్ఫెక్ట్ లేజర్ లెవెలింగ్ చేయడం దానివల్ల ఎక్కువ ఉత్పాదకత ఎక్కువ పెంచుతుంది అందుకని ఇలాంటి ప్రిసిషన్ ఫార్మింగ్ అనేది చాలా ముఖ్యమైనది ఇది అలాగే ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేక పథకంగా ఏం చేశామంటే శ్రీకాకుళం విశాఖ విజయనగరం అరకు వాళ్ళ ప్రాంతాల అభివృద్ధి కోసం నూతన వ్యవసాయ పద్ధతులను అనువర్తింప చేయడం అక్కడ ఉన్న పదహారు నది రివర్ బేసిన్స్ని నదులతో వాటిని అనుసంధానం చేయటం ఉన్న రిజర్వాయిల్ని ప్రిపేర్ చేయించడం అలాగే కొత్త చిన్న మినీ రిజర్వాయిలను ఎక్కువ నిర్మాణం చేయించడం అలాగే పాత పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ని పూర్తి చేయించడం అలాగే షిప్పింగ్ హాబర్స్ టూరిజంను అభివృద్ధి చేయడం వంటి అభివృద్ధి పనులని రాష్ట్ర ప్రభుత్వం వివిధ అంతర్జాతీయ ఆర్థిక సహ సంస్థలతో సహకారంతో ముందుకు తీసుకెళ్లడం అనేది మేము నేర్చుకుందాం అలాగే కోనసీమకు సంబంధించి కోనసీమ అభివృద్ధి ప్రత్యేకంగా జరగాలని మేము కోరుకుంటున్నాం అంతర్జాతీయ స్థాయి రోడ్లు కల్వర్ట్స్ ఓవర్ బ్రిడ్జ్లతో పాటు కొబ్బరి మరియు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ జేఐసి వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సమీకరించి మౌలిక వసతులను కల్పించడం ద్వారా కోనసీమ ప్రాంత ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమానికి పెద్దపీట వేస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురం నర్సాపురం మచిలీపట్నం మీదుగా కాకినాడ నుంచి తినాలి వరకు కోస్తా రైల్వే లైన్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను చాలా తొందరగా మనకి రవాణా చేసే అవకాశాలు కలుగుతాయి అలాగే రాజమహే రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్గా అభివృద్ధి చేస్తాం అలాగే రైతు సంపద స్కీమ్ అనేది ఒకటి ఆలోచించాం సన్నకారు చిన్నకారు మధ్యతరగతి రైతుల కోసం వ్యవసాయానికి అవసరమైన నాణ్యమైన విత్తనాలు ఉన్నత శ్రేణి సూక్ష్మ పోషకాలు ఎరువులు వ్యవసాయ పనిముట్లు మొదలైనవన్నింటినీ ఉచితంగా మేము అందజేస్తాం నీటిపారుదల సౌకర్యం లేని భూములకు అత్యాధునిక నీటిపారుదల పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా భూములకి భూములు సాగులోకి తీసుకురావడం అలాగే తక్కువ వడ్డీకే రైతులకి పంట రుణాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ శ్రీ అంటే షార్ట్ ఫామ్లో సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అమలు వ్యవసాయానికి అవసరమైన ఎరువులు పనిముట్లు మొదలగు వాటిని మొదటి మూడు సంవత్సరాల పాటు ఉచితంగా అందించి ఈ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్ ఇంటెన్సి ఇంటెన్సిఫికేషన్ పద్ధతిని వ్యవసాయ పద్ధతిని అవలంబించడం ద్వారా ఉత్పత్తి ఒక ఎకరంలో ఒక బస్తా ఉదాహరణకి పది బస్తాలు పండితే దాన్ని ముప్పై బస్తాలు పెంచే విధంగా ఈ ప్రయత్నం జరుగుతుంది అలాగే వ్యవసాయ అభివృద్ధి విస్తరణ వ్యవసాయంలో ఉన్న వారంత లాభం పొందేలా వ్యవసాయాన్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కిందకి మేము ఖచ్చితంగా తీసుకొస్తాం అలాగే లాభసాటి ధర ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయడంతో పాటుగా ఇప్పటికే కనీస మద్దతుతో మద్దతు ధర కింద ఉన్న పంటలతో అదనంగా మరో పాతిక పంటలను చేర్చి ఇలాంటి పంటలన్నింటికి కలిపి లాభసాటి ధర వచ్చేలాగా పంటలని కుదిస్తాం అర్హులైన రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపుల్ని పంపుల్ని పంపిణీ చేస్తాం అలాగే ఆగ్రో అవేర్నెస్ క్యా అంటే ఒక టెక్నాలజీకి మనకి అవేర్నెస్ క్యాంపెన్స్ ఉంటాయి లేదంటే అత్యధికంగా మన ఒక సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ ఉంటాయి అలాగే ప్రతి దాంట్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ మన వ్యవసాయానికి సంబంధించి అవేర్నెస్ చాలా బలంగా ఉండవు అందుకని మేము చాలా ఫోకస్ చేస్తుంది ఆగ్రో అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆధునిక వ్యవసాయం పట్ల రైతులకు ఆధునిక వ్యవసాయంతో పాటు సహజ వ్యవసాయంతో పాటు అలాగే ఎరువు వ్యవసాయంతో పాటు అలాంటి మల్టీ ఆధునిక మల్టీ వ్యవసాయాల విధి విధానాల పట్ల రైతులకి ఆ పరిజ్ఞానాన్ని అందజేయటం ఆధునిక ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీను ఉపయోగిస్తూ రైతులకి ప్రతి పంట సీజన్లోనూ ఫీల్డ్ లెవెల్లో వారికి ప్రభుత్వం నుండి లభించే వ్యవస్థాపరమైన సహకారం వ్యవసాయంలో వచ్చే ఆధునిక మెళకువలు షెడ్ నెట్టింగ్ హౌస్ లేజర్ లెవెలింగ్ లేజర్ ల్యాండ్ క్లాస్ క్రాప్ డైవర్ క్రాప్ క్రాప్ డైవర్స్ డైవర్సిఫికేషన్ డ్రిప్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి పెంపొందిస్తాం అలాగే ప్రత్యేకించి మేము రైతు సూపర్ మార్కెట్లని మేము డెవలప్ చేయాలని చూస్తున్నాం ప్రభుత్వం మరియు రైతులు సంయుక్త ఆధ్వర్యంలో నడిచే ఈ సూపర్ మార్కెట్స్లో రైతులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను ఇక్కడే వినియోగ ఇక్కడే విక్రయించుకునే వీలుండటంతో దళారీలు తగ్గి రైతు మరియు వినియోగదారులు ఇద్దరు లాభపడతారు ప్రభుత్వం మరియు రైతులు సంయుక్త ఆధ్వర్యంలో నడిచి సూపర్ మార్కెట్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వాళ్ళు లేదంటే స్వయం ఉపాధి సంఘాలకు చెందిన డ్వాక్రా మహిళలు లాంటివారే ఇవే కాకుండా ఇంకా చాలా ప్రత్యేకించి ఆలోచిస్తున్నాం ఎందుకంటే రైతు కన్నీరు పెట్టని ఆంధ్ర రాష్ట్రం అవ్వాలి సంతోషంతో ఆనంద పాష్పాలు ఉండాలి కానీ కష్టాలతో కన్నీళ్ళు ఉండకూడదు అని చెప్పి అలాంటి ఆనంద భాషపాలు మీకు తెచ్చేలాగా మా ప్రయత్నం హృదయపూర్వక నమస్కారాలు ఇది పశు సంరక్షణకి సంబంధించింది జనసేన పశు సంరక్షణ కోసం ఎట్లా ఆలోచిస్తుంది అలాగే గోమాతని పూజించే దేశమైతే భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా గోవుల్ని రక్షించమని చెప్పి వాటికి తిండి తిప్పలు పెట్టకుండా వదిలేసే పరిస్థితులు కాకుండా నిజంగా గోమాతను రక్షించాలంటే ప్రభుత్వమే కుదిరిన చోటల్లో గో సంరక్షణ నిలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఒక ప్రత్యేకమైన వెంచర్ క్యాపిటల్ నిధిని ఏర్పాటు చేసి మనకున్న పాడి పరిశ్రమని అలాగే దాని కింద యాక్వా పరిశ్రమని కోళ్ల పరిశ్రమని మరియు మత్స్య పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు కలిగిస్తాం పొంగునూరు మరియు ఒంగోలు వంటి అన్ని స్థానిక జాతుల పశువుల రక్షణ కోసం ప్రత్యేక సదుపాయం ఏర్పాటు చేయబడుతుంది ఎందుకంటే మన జాతులు అంతరించిపోతూ ఉన్నాయి మన స్థానిక జాతులు వాటి అన్నింటినీ ఈ వెంచర్ క్యాపిటల్ నిధి నుండి వీటిని సంరక్షించే విధంగా దానివల్ల యువతకి వాటిని జాగ్రత్తగా చూసుకుంటే అది కూడా వారికి ఉపాధి అవకాశం కల్పించేలాగా ఆ దిశగా మేము ఆలోచిస్తూ ఉన్నాం అలాగే జనసేన ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రత్యేక సంక్షేమ పథకాలు అందరికీ అభివృద్ధి సంక్షేమాలు ఒక్కొక్క మనం విభిన్నమైన జాతులకు చెందిన వాళ్ళం విభిన్నమైన కులాలకు చెందిన వాళ్ళం విభిన్నమైన ఆర్థిక వ్యవ నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి కొంచెం ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి సో వీటిని చాలా ఆలోచించి రాష్ట్ర ఖజానాకి భారం కాకుండా ఏదైతే అవసరం ఏవైతే ఎస్సెన్షన్లో ఒక మనుగడికి ఒక మనిషి బతకడానికి అంత అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి చాలా నిపుణులతోటి నిష్ణాతులతోటి ఆలోచించి ఈ ప్రత్యేక సంక్షేమ పథకాలను పెట్టాం ముఖ్యంగా రేషన్కి బదులుగా మహిళల పేరు మీద బ్యాంకు ఖాతాలకు నెలకి రెండు వేల ఐదు వందల రూపాయల నుండి మూడు వేల ఐదు వందల వరకు ఆ నగదుని వారి అకౌంట్లో డిపాజిట్ చేస్తాం అది కూడా ఎందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల ఐదు వందలు అంటున్నామంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే మూడు వేల ఐదు వందల వరకు ఉంటుంది ఉదాహరణకి ముస్లింలు కుటుంబాల నుంచి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అలాగే కొన్ని కుటుంబాల్లో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు దానికోసం మూడు వేల ఐదు వందలు అలాగే తక్కువ మంది ఉంటే రెండు వేల ఐదు వందలు అలాగే కుటుంబ సంఖ్యను బట్టి గ్యాస్ సిలిండర్లు కూడా ముందు మేము పది గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం అది కూడా ఎక్కువ మంది ఉంటే కుటుంబ సభ్యులు పది మంది పది గ్యాస్ సిలిండర్లు లేదంటే మంది ఇవన్నీ ముఖ్యంగా ఈ గ్యాస్ సిలిండర్లు మటుకు సంపాదనకు నిమిత్తం లేకుండా ఎవరైతే పింక్ పింక్ కార్డు రేషన్ కార్డు వీళ్ళెవరికి ఎవరికి సంపాదన సంపాదనకు సంబంధం లేకుండా పింక్ అండ్ రేషన్ కార్డుకి సంబంధం లేకుండా ఆదాయానికి సంబంధం లేకుండా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి డబ్బు ఉన్న వాళ్ళ వీళ్ళ ఏ కార్డులో ఉన్నా ఇవన్నీ కాకుండా అందరికీ కుటుంబానికి పది గ్యాస్ సిలిండర్లు సంఖ్యా బలాన్ని తక్కువ ఉంటే ఆరు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ప్రభుత్వం తగ్గదు చేస్తాం అలాగే గోల్డ్ లోన్ స్కీమ్ అని ఈ గోల్డ్ లోన్ స్కీమ్ ఎందుకు మేము ఆలోచిస్తాం చాలా మంది ఆడపడుచులు నేను యాత్రలు వెళ్తున్నప్పుడు మేము చాలా కష్టాల కోసం నగలు బ్యాంకులో తాకట్టు పెడితే తిరిగి తెచ్చుకోలేక మేము వడ్డీలు చేయలే మేము వడ్డీలు చెల్లించలేక పోయి మా అత్తవారు పెట్టినయో నా తల్లి పెట్టినయో నగలు అని చెప్పి ఆ బాధను నన్ను చాలా బాగా కదిలించేసింది అందుకని బంగారం అనేది మనం మనం వేసుకోవడానికి వాళ్ళని కాకుండా ఒకసారి మనం దాన్ని కష్టాలు వచ్చినప్పుడు బయటకు మనకు అండగా ఉండేలా చూసుకుంటాం బంగారు నగలని అందుకని తక్కువ వడ్డీ రేట్ రేటుతోటి బంగారు ఆభరణాలని ఒక అర్ధ రూ అంటే పావుల వడ్డీకి రుణాలు తీసుకోవచ్చు అది ఒక సంవత్సరం లోపు చెల్లిస్తే అది పావుల వడ్డీ సరిపోతుంది సంవత్సరం దాటితే మటుకు దానికి అది రూపాయి వడ్డీ చెల్లించాల్సి వస్తుంది అందుకని దానివల్ల బ్యాంకుల వల్ల నష్టపోకుండా బ్యాంకుల వల్ల చాలా ప్రత్యేకమైన సెంటిమెంట్తో ఉన్న నగల్ని మనం బ్యాంకుల బారిన కాపాకుల బారి నుంచి మనం కాపాడగలం అలాగే ఎలాంటి పూచికత్తు ఎలాంటి భద్రత లేకుండా చాలా చిన్న వ్యాపారస్తులు ఉంటారు ఫుట్పాత్ వ్యాపారులు లేదంటే చిన్నపాటి వ్యాపారులు ఇడ్లీ బండ్లు తడుపు పండుగట్ల వాళ్ళు వీళ్ళందరినీ చూస్తే నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది మరి వీళ్ళకి షార్ట్ టర్మ్ లోన్స్ ఇచ్చి పొద్దున లోన్ ఇచ్చి సాయంత్రానికి నూట వంద రూపాయలు ఇచ్చి సాయంత్రానికి నూట పది రూపాయలు తీసుకొని ఒక పది రోజులకి పదకొండు వేలు అయిపోయి ఒక పదివేలు తీసుకుంటే ఇవందరికీ ఎలా అండగా నిలబడాలని చాలామంది నేను పోరాటయాత్రులు కలిసినప్పుడు వారందరి కోసం మేము తెచ్చుకున్న సీము ఏ భద్రత లేకుండా మీకు పదివేల రూపాయలు అప్పిచ్చి కేవలం మీరు పలానా వ్యాపారం చేస్తున్నారని తెలిసి ప్రూఫ్ ఇస్తే పదివేల రూపాయలు ఇచ్చి అది పావుల వడ్డీకి అది మీరు పండ్లు అంటారు కూరగాయలు చేపల ఆహారం ఏదైనా కావచ్చు ఆ పునరావృత రుణాలు ఇవ్వబడతాయి అంటే రికరింగ్ లోన్స్ ఉంటాం అంటే పదివేల రూపాయలు మీరు క్లియర్ మీరు లోన్ క్లియర్ చేస్తే ఇంకో పదివేల రూపాయలు ఎప్పటికీ తీసుకునేలాగా అలాగే నూతనంగా పెళ్ళవుతున్న జంటలకి ఉచితంగా గ్యాస్ స్టవ్ చేయిస్తాం అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి మా తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అందువల్ల నాకు ఆ పెన్షన్ ఎంత అడగబడదో తెలుసు అందుకని అభద్రతాభావం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం ఒక శాపంలా తయారైంది మేము రాగానే దాన్ని ఖచ్చితంగా మేము మాటిస్తున్నాం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ఎన్ని కష్టాలైనా సరే మేము కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మేము పునరుద్ధరిస్తాం అలాగే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఎడ్హాక్గా పనిచేసే ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ సమాన పనికి సమాన వేతనం కల్పించబడుతుంది అలాగే నేను పోరాట యాత్రలో నా దృష్టికి వచ్చింది చాలా నా చిన్నప్పటి నుంచి కదిలించేది దివ్యాంగులు నేను చిన్నప్పుడు కనిగిటిలో పెరుగుతున్నప్పుడు నాకంటే పాపం ఒక చిన్న అమ్మాయి ఉండేది పాప అమ్మాయి నడవలేక చాలా బాధ నాకు ఆ నాకు నుంచి ప్రత్యేకించి దివ్యాంగుల మీద చాలా వ్యక్తిగతంగా చాలా బాధ కలిగేది అది నేను మా ఇళ్లలో కూడా మా బంధువులు ఇళ్లలో కూడా కొద్దిమంది దివ్యాంగులను చూశాను అది మాకు బాధ కలిగించే అంశం సో ఇంటి కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో బాగా అర్థం చేసుకునేవాడిని అలాంటి దివ్యాంగుల సంక్షేమం మరియు సంపూర్ణ అభివృద్ధి మాకు నిజంగా మనసుకు చాలా దగ్గరైంది జనసేన పార్టీకి చాలా దగ్గరైంది సో దివ్యాంగుల సంక్షేమం మరియు సంపూర్ణ అభివృద్ధి కోసం మరియు వారిని జన 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 తీసుకురావడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తాం అలాగే పాక్షిక దివ్యాంగుల ఫ్యామిలీకి పెన్షను ఐదు వేల రూపాయలు మరియు పూర్తి దివ్యాంగుల కుటుంబాలకి పదివేల రూపాయల పెన్షన్ సదుపాయాన్ని కలుగు చేస్తాం అలాగే నిబంధనల ప్రకారం ఉన్న అన్ని దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల్ని భర్తీ చేయిస్తాం నిబంధనల ప్రకారం అన్ని దివ్యాంగు ఏ అంటే ఏవేవి ఖాళీలు చేయాలో వాటి అన్నిటిని పూర్తిగా మేము భర్తీ చేయించి వారికి ఎంతో కొంత ఆదరణగా ఉండాలని మేము అనుకుంటున్నాం సమాచారం మరియు సాంకేతికత మన టెక్నాలజీని ఉపయోగించుకొని దివ్యాంగుల సంక్షేమం కోసం వెల్ఫేర్ మరియు వెల్బీయింగ్ కోసం చాలా బాగా చర్యలు చేపడతాం అలాగే దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా చేసిన పెట్రోల్ స్కూటర్స్ ఉంటాయి వారికి అవన్నీ వాటిని ఉచితంగా పంపిణీ చేస్తాం దివ్యాంగులకు కావాల్సిన ఉపకరణాలని ఉచితంగా పంపిణీ చేస్తాం అవసరమైతే ఈ ఉపకరణాలను దిగుమతి చేసి మరి మీకు పంపిణీ చేస్తాం అలాగే అలాగే వారి విద్య ఆరోగ్యం ఉపాధి మరియు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మేము ఏర్పా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం అలాగే దివ్యాంగుల కోసం ప్రత్యేక ఇళ్ళు మరియు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అలాగే మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం మనది దాదాపు రెండు వందల తొంభై మూడు తొలగి ఒక నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది మనకి ఇక్కడ ఎక్కడ చూసినా మత్స్యకారుల జీవితాలు చాలా వెనుకబడిపోయి ఉన్నాయి అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాయి దారిద్ర్యానికి చాలా దిక్కు దిగువన ఉన్నాయి ఇవన్నీ నాకు పోరాటయాత్ర నుంచి ముందు నుంచి నన్ను చాలా కలిచేసే పరిస్థితి అంటే వారు చేసే కష్టం ఒళ్ళు విరిగిపోయే కష్టం ఆ విరిగిపోయే కష్టానికి తగ్గ ప్రతిఫలం వారి గుర్తింపు వారికి ఇది సౌకర్యాలు సౌకర్యమైన జీవ జీవనాలు లేవు అందుకని వారికి సంబంధించి మేము ప్రత్యేక ఆలోచన చేసాం మత్స్య పరిశ్రమకు సంబంధించి ఒక సరికొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం మత్స్యకారుల సంక్షేమం కోసం చాలా బలమైన నిరంతరం బలమైన అభివృద్ధి పథకాలు రూపొందిస్తుంటాం అలాగే ఫిషరీస్ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేస్తాం మత్స్యకారుల అభివృద్ధి కొరకు ముఖ్యంగా ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ తమ మత్స్య సంబంధిత ఆహార పరిశ్రమల ఏర్పాటుకు విదేశాలతోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని చేసే పరిస్థితులను తీసుకొస్తాం ప్రకృతి వైపరీత్యాల సమయంలో తుఫాన్ సమయంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించినప్పుడు రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున వారికి ఆర్థిక సహాయం అందజేస్తాం మత్స్యకారుల ప్రాంతాలన్నింటికీ ఆ గ్రామాలన్నిటికీ ఆరు నెలలలోపు రక్షిత మంచినీటి కల్పనని రక్షత మంచినీటిని సదుపాయం కల్పిస్తాం మత్స్యకారులకి గ్యారంటీగా సంవత్సరానికి మూడు వందల రోజులు ఉపాధి కల్పన అందజేస్తాం మత్స్యకారులకి ఉచితంగా ఆరోగ్యం మరియు జీవిత బీమా కల్పన కల్పిస్తాం అలాగే సముద్రంలో చేపల వేటకు వెళ్ళే డీప్ సీ ఫిషింగ్ వాళ్ళకి ఉపయోగపడేందుకు ఆ డిప్సీ ఫిషింగ్ చేయగలిగే బోట్స్కి వీటన్నిటికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం మరియు మౌలిక మౌలిక వసతులు కల్పిస్తాం అలాగే ఏ ఏ గ్రామాల్లో మత్స్యకారులు గ్రామాలు ఉన్నాయో అక్కడ ఫిష్ జట్టిలు లేనప్పుడు వారి కోసం వారి బోట్లు లాగడం కోసం ఆ జట్టిలు నిర్మిస్తాం అలాగే మత్స్యకారులు మేము అనుకుంటుంది ఇంత ఇంత లాంగ్ తీర ప్రాంతం ఉంది రెండు వందల తొంభై మూడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది దీనికి సంబంధించి మత్స్యకారులు చాలా గజేతగాళ్ళు ఉంటారు చాలా సముద్రం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు సముద్రం సముద్ర పర్యావరణం పట్ల చాలా బలమైన జ్ఞానం వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరినీ ఉపయోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము స్పెషల్ మెరైన్ పోలీస్ కమాండో ఫోర్స్ని తయారు చేస్తాం దాంట్లో పద్దెనిమిది వేల మంది కేవలం మత్స్యకారులే యువ మత్స్యకార జాతికి చెందిన కులానికి చెందిన యువతి యువకుల్ని మేము దాంట్లో వారికి ఉద్యోగ ఉపా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం దానివల్ల ఏం జరుగుతుంది ఒకటి గస్తీని బాగా బలంగా కాయటం అలాగే రెస్క్యూ ఆపరేషన్స్కి వారు వారి ద్వారా చేయించటం అలాగే ఎక్కడైతే సముద్రం లంకలు కోతకు గురవుతున్నప్పుడు మ్యాంగ్రూవ్స్ లాంటివి పెంచి పర్యావరణాన్ని రక్షించే ఇవి కూడా మేము వారికి ఆ భాగస్వామ్యం కల్పించి వారి గంగతల్ని కాపాడుకుంటూ ఉపాధి అవకాశాలని వారికి పెంపొందించేలా వారికి జీవితాలకి అండగా ఉండాలి ఇలాంటివన్నీ మేము ముందుకు తీసుకొస్తున్నాం అండి ముఖ్యంగా యువత ఉపాధికి సంబంధించి ఉపాధి కల్పించడం అనేది చాలా కష్ట సాధ్యమైన విషయం అలాగే మేము రాగానే చేయగలిగేది ఆరు నెలల్లో మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయించడం అలాగే ఈ బ్యాక్లాగ్ ఆ పోస్టులని ఎందుకు మిగతా వాళ్ళు భర్తీ చేయించాలంటే వారికి వారికి ఇవ్వాల్సిన వారికి పే చేయాల్సిన డబ్బుల్ని వారు మిగతా వాటికి మళ్లించడం వల్ల ఈ బ్యాక్లాగ్ పోస్టుని అలాగే చేసేసారు అలాగే వదిలేశారు అందువల్ల మేము బ్యాక్లాగ్ పోస్ట్ని మూడు లక్షల బ్యాక్లాగ్ పోస్ట్ని వచ్చిన ఆరు నెలల్లోపు ఖచ్చితంగా భర్తీ చేస్తాం దానివల్ల నిరుద్యోగ యువతకి కొంత ఉపాధి కలి ఒక కొంత భద్రత చేకూర్చిన వాళ్ళు అవుతాం అలాగే టీచర్లు ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం సంవత్సరానికి రెండుసార్లు నియామకం జరిగేటట్టుగా నిబంధనలని తిరిగి రూపొందిస్తాం అలాగే వార్షిక క్యాలెండర్ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తాం అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో మరి విదేశీ పెట్టుబడులతో పారిశ్రామిక నిర్దిష్ట ఆర్థిక మండలాలని ఏర్పాటు చేయడం అంటే స్పెసిఫిక్ ఎకనామిక్ జోన్స్ అంటే ఈ స్పెసిఫిక్ ఎకనామిక్ జోన్స్ అంటే అంటే ప్రత్యేకంగా మీరు ఏదైతే పెట్టదలుచుకున్నారో తక్కువ స్థలంలో తక్కువ తక్కువ స్థలంలో ఎక్కువ ఉద్యోగాలు వచ్చారు ఉదాహరణకి సింగపూర్లో ఒక మూడు వందల ఎకరాలు తీసుకుంటే దాంట్లో దాదాపు ముప్పై ఆరు వేల ఉద్యోగాలు క్రియేట్ చేశారు అందుకని మేము పెట్టే స్పెసిఫిక్ ఎకనామిక్ జోన్స్ ఈ నిర్దిష్ట ఆర్థిక మండలాలు ఏంటంటే మీరు ఎంత కాలంలో వారికి ఎలాంటి ఇవ్వాలని చెప్పి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దాన్ని తగ్గట్టుగా యువతకి స్కిల్ డెవలప్ చేసిన తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్తాం అందుకని నిర్దిష్ట ఆర్థిక మండలాలు ముఖ్యంగా స్పెసిఫిక్ ఎకనామిక్ ఎకనామిక్ జోన్స్ ఇవి ప్రత్యేకంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు మరింత పెంపొందిబతాయి అలాగే ఇరవై ఐదు వేల చిన్న తరహా మధ్య తరహా సూక్ష్మ తరహా లాంటి పరిశ్రమలను ఏర్పాటు చేసి రానున్న ఐదు సంవత్సరాల కాలంలో మౌలిక మౌలిక వసతుల్ని కల్పించి మా ఆశయం పది లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ఒక బలమైన ప్రయత్నం జరగాలి దానికి పదివేల కోట్లు పెట్టుబడి మేము సిద్ధం చేస్తున్నాం ఆ వెంచర్ క్యాపిటల్ ఫండ్ని పదివేల కోట్లు పెట్టుబడితో ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేసి స్థానిక యువతని పారిశ్రామికవేత్తగా తయారు చేయటం అనేది మా లక్ష్యం అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యవస్థాపన ప్రోత్సహించేందుకు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు స్టార్టప్స్ కానీ అలాగే నాకు చెప్పినట్టుగా సూక్ష్మతరహ అలాగే మధ్య తరహా వీటి యూనిట్లను ప్రారంభించేందుకు ప్రారంభించేందుకు ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ వారికి సంబంధించి రెండు వేల కోట్లు వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దానివల్ల ఎస్సీ ఎస్టీలో కూడా బలమైన యువ పారిశ్రామికలు రావాలి వారి దేశ ప్రగతికి అండగా నిలబడాలి వారికి మా మాదైన సహాయం చేయడానికి మా కర్తవ్యంగా భావిస్తున్నాం అలాగే రోడ్లు రైల్వేలు నదీ రవాణా టూరిజం ఎయిర్పోర్ట్ ప్రైవేట్ మరియు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి పరచడం జరుగుతుంది ఉదాహరణకి మన బకింగ్హ్యామ్ కెనాల్ ఉంది బకింగ్హ్యామ్ కెనాల్ చాలా మనకు ఉన్న ఆరేడు జిల్లాల్లో మన చెన్నై దాకా వెళ్తుంది దీన్ని చూస్తే అది ఎవరు మొన్న అడిగితే పదహారు వేల చెప్పారు మేము దానికి బడ్జెట్ ఇరవై వేల కోట్లు ఎంతైనా పర్లేదు ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి ఐదు వేలు కోట్లు పెట్టి ఒక్క బకింగ్హ్యామ్ కినాల్ని కానీ రివైవ్ చేయగలిగితే దాంట్లో బోల్ దాదాపు ప్రత్యక్ష పరోక్షంగా ఒక లక్ష మంది ఉపాధి అవకాశాలు జరుగుతుంది సో అట్లా అలాంటి దిశగా ఇవన్నీ ఈ రోడ్లు కానీ రైల్వేలు కానీ నదీ రవాణా టూరిజం ఈ ఎయిర్పోర్ట్స్ కానీ ఉదాహరణకి భీమవరంలో ఇంక మరింత అభివృద్ధి చెందాలంటే అక్కడ మేము అల్లూరు సీతారామరాజు పేరు మీద ఒక ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్ అవసరాలు ఉన్నాయో ఎక్కడైతే టూరిజంని ఈ రిలీజియస్ సర్క్యూట్ అని అలాగే మనకి టపకి సంబంధించి ఆ ఎంటైర్ మనకి ఇస్లామిక్ టూరిజం సర్క్యూట్ ఇలా ప్రతి చోట అలాగే మనకి క్రిస్టియన్ మతానికి సంబంధించిన క్రిస్టియన్ రిలీజియస్ సర్క్యూట్ ఇవన్నీ ఏర్పాటు చే టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తే ఒకటి భక్తితో పాటు బోల్డ్ అంతా మనకి ఆర్థికంగా కూడా మనకి వాళ్ళందరూ ఉపాధి వస్తుంది దాని దిశగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీటన్నిటిని మేము పెద్ద దృష్టి పెడుతున్నాం అలాగే సౌర పవన బయోమాస్ వంటి పునరు పునరుత్పాదక శక్తిని ఉత్పత్తిని చేయడం ద్వారా మనకి ఈ పొల్యూషన్ చాలా వరకు అరికట్టచ్చు అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం వాటిని మేము ఎంకరేజ్ చేయబోతున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను నిజంగా బలోపేతం చేయడంలో భాగంగా కొత్త బస్సులను ఎలక్ట్రానిక్ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు బస్ స్టాండ్స్ని పరచడం జరుగుతుంది ఏపీఎస్పి ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్మికులకు జీతబత్యాలు పనివేళలు మరియు ఇతర సౌకర్యాల ఏర్పాటు కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వారి పనిచేసే ప్రమాణాలని అలాగే వారి జీవన ప్రమాణాలని వారి కుటుంబ సంతోషానికి మేము ఏమేం చేయగలం అని చాలా పెద్ద పెద్ద ఎత్తున మేము ఆలోచిస్తున్నాం అలాగే నేను యాత్రలు నేను బాగా గమనించింది రైతులకు సంబంధించి సాగునీటికి సంబంధించింది మరి తాగునీటికి సంబంధించింది నీటిపారుదల ప్రాజెక్టుల కల్పనకు మరియు అభివృద్ధికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి కేటాయించడంతో పాటు ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు చిన్న రిజర్వాయర్లు కానీ మినీ రిజర్వాయర్లు కానీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నిజంగా మరమ్మతులకి ఎక్కువ ముందు ముందస్తు బడ్జెట్లు వాటిని కేటాయిస్తాం అవి కేటాయించగలిగి మనకి వేస్టేజ్ని అరికట్టగలిగితే దాదాపు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో యాభై వేల నుంచి లక్ష ఎకరాలకి కేవలం మరమ్మతులు చేస్తే ఉన్నాయా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి మరి లక్ష ఎకరాలకి యాభై వేల నుంచి లక్ష ఎకరాల వరకు అదనంగా మనం నీరు వెళ్తుంది సో అలాగే కొత్త ప్రాజెక్టుల పాటు నీటి వనరుల పునరుద్ధరణ మరియు చెక్ డ్యాం మనం అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రవహించే నదుల మధ్య నీటి హక్కులు వాటాచడానికి ప్రయత్నం ప్రతి గ్రామంలో ఆధునిక నీటిపారుదల పద్ధతులు వ్యాప్తి మరియు వర్షపు నీటి మీద ఆధారపడి పంట పండే పద్ధతులు అమలు చేస్తాం ప్రభుత్వం నుండి గణనీయమైన మద్దతు ద్వారా అధిక అధిక విలువైన పంటలని ప్రమోట్ చేస్తాం నదులన్నింటినీ అనుసంధానం చేయడంతో పాటుగా వరద నీటిని నిల్వ చేసేందుకు ఒక స్మార్ట్ వాటర్ వేస్ గ్రిడ్ని ఏర్పాటు చేస్తాం ఎందుకంటే చాలా వరద నీటి వచ్చేసి ఎటిలిపోతుందో తెలియట్లేదు అందుకని దీన్ని ఆ స్మార్ట్ వాటర్ గ్రిడ్ని ఏర్పాటు చేయగలిగితే వరద నిల్వ చేసుకొని మనకి రాయలసీమ లాంటి ప్రాంతాన్ని కూడా మనం సస్యశ్యామలం చేయొచ్చు అంటే దాంట్లో భాగంగా ఇది అలాగే కరువు ప్రాంతాల రైతులకు ఆ నీటిని మళ్లించి రిజర్వాయర్ లేయర్ నిర్మాణం తాగునీరు కల్పిస్తాం రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటి కల్ కల్పించడం జరుగుతుంది వాటి అభివృద్ధి ఎట్లా ఆలోచిస్తున్నామంటే పట్టణాభివృద్ధి ఉంది పట్టణాభివృద్ధిలో భాగంగా ఐదు సంవత్సరాల్లో పదమూడు జిల్లాల్లో జిల్లాకి పద్ పది పట్టణాల చొప్పున స్మార్ట్ సిటీలుగా పంచడం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేయడం మౌలిక వసతులు చక్కటి రోడ్లు కానీ విశాలమైన పార్కులు ఉండటం కానీ పిల్ల పాపలను తీసుకుని ఎంతసేపు సినిమాలలో లేదంటే నాలుగు గోడల మధ్య నలిగిపోకుండా టీవీ మధ్య కాకుండా బయటకు వచ్చి కొంచెం చక్కటి వాతావరణాన్ని ఆస్వాదించేలాగా ఒక వాయువుని పిలిచేలాగా మేము చూస్తుంది స్మారక చిహ్నాలు కానీ అలాగే పబ్లిక్ స్పేసెస్ని కానీ ఇవి ఎక్కువ డెవలప్ చేయబోతున్నాం అలాగే వీటితో పాటు మౌలిక వస్తువులు కల్పన రవాణా రక్షిత మంచినీరు అలాగే మురికి కాలువల్ని బయటికి కనిపించకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని వీటన్నిటిని వీటి మెయింటెనెన్స్ని సరిగ్గా మెయింటైన్ చేయడం ద్వారా ప్రజల జీవన ప్రమాణం పెంచడం తద్వారా అనారోగ్యాలను తగ్గించడం కూడా మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది అలాగే వచ్చిన వెంటనే మేము తక్షణమే స్థానిక సంస్థలకు పట్టణ మరియు గ్రామీణ ఎన్నికల నిర్వహించడం జరుగుతుంది ఇక మీదట సకాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ మరియు భారత రాజ్యాంగంలోని డెబ్బై మూడవ మరియు డెబ్బై నాలుగవ సవరణలని ఖచ్చితంగా అమలు చేస్తాం అలాగే బహుళ అంతస్తులు బిల్డింగుల నిర్మాణం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకి అందరికీ చక్కటి ఇంటి వసంతని ఇంటి ఓనర్స్ అయ్యే సదుపాయాన్ని ఖచ్చితంగా మేము కల్పిస్తాం గ్రామీణ అభివృద్ధి గ్రామీణ అభివృద్ధిలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో లాగా అన్ని అన్ని అధునాతన మౌలిక వసతులను గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్పించేందుకు చర్యలు తీసుకోవడం ఎందుకు అవసరమైన అబ్దుల్ కలాం పూరా అంటాం దీన్ని ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ రూరల్ ఏరియాస్ ప్రోగ్రామ్ని మేము అమలు చేసి తీరుతాం ఎందుకంటే ఉదాహరణకి ఇంగ్లాండ్ లాంటి కంట్రీస్లో పల్లెటూళ్ళలో ఉండి పట్టణాలకు వచ్చి లండన్కి వచ్చి పనులు చేసుకొని తిరిగి వాళ్ళ ఓల్డ్కి వెళ్ళిపోతారు మేము అలాంటి అర్బనైజేషన్ని మనకి పట్టణీకరణ తగ్గించాలి ఒత్తిడి తగ్గించాలి పట్టణాల మీదంటే మన పల్లెల్ని పట్టణాలతో సమానంగా ఐదు వందల మంది ఉంటే ఐదు వందల మంది ఉండే గడపలను కూడా చక్కగా అర్బన్ ఏరియాస్ ఎంత అందంగా ఉంటాయో అంత చక్కగా అమలు చేస్తే మనకి అర్బన్ పట్టణిక మీద ఒత్తిడితో తగ్గుతుంది దాంట్లో భాగంగా ఈ పూర మన అబ్దుల్ కలాం గారి పూర ప్రోగ్రామ్ని ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ని అమలు చేస్తాం మన టెక్కెల్లో ఇతర నేను పోరాట నేను పోరాట చేసే సమయంలో నాకు అంతమంది చిన్నప్పటి నుంచి కొండపల్లి బొమ్మలు కానీ చేతి వృత్తులు కానీ చాలా కళాచేకృతుల కళాకారులు ఉదాహరణకి ఏటికొప్పకు బొమ్మలు చేసేవాళ్ళు కానీ లేదంటే మన టెక్కల దగ్గరున్న మన టెక్క మళ్ళీ నేను పోరాటయాత్ర తిరిగేంత చేసినంత కాలంలో నాకు చాలా నాకు మామూలుగా అంతకుముందు ఉన్న వాటికంటే ఎక్కువ దృష్టికి నాకు వచ్చింది ఏటికొప్పాక కళాకారులు అలాగే టెక్కెల్లో ఉన్న ఇత్తడి పరిశ్రమని ఇత్తడి బొమ్మలు చేసే ఆ కళాకారులు అలాగే చాలామంది బ్లాక్ స్మిత్లు చేతి వృత్తులు వారు చే రకరకాల వాళ్ళు కొండపల్లి బొమ్మలు చేసేవాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఎంత సృజనాత్మకత ఉన్న కళాకారులు ఉన్నారంటే శివలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఉదాహరణకి మనం ఇటు ఆళ్ళగడ్డ వైపు అక్కడ శిల్పు దేవాలయంలో శిల్పాలు చేసే శిల్పులు అనేక మంది ఉంటారు వీళ్ళందరికీ చూస్తే నాకు ఏ విధంగా మేము అండగా ఉండాలి ఇలా చేతుర్తులు చేసే వాళ్ళకి అనుకుంటే మేము ఆలోచిస్తున్న చేతుర్తులు వారికి వారి వ్యాపార నిమిత్తం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ కల్పించవచ్చు అలాగే వారి రా మెటీరియల్ ఉంది వారికి ఏ అయితే అవసరమైందో వారు అచ్చింత తక్కువ ధరకి లేదంటే అసలు ఉచితంగా ఇవ్వాలి అనేది మా ఆలోచన ఉంది ఉదాహరణకి ఏటికొప్పాక బొమ్మలకి వాళ్ళకి కావాల్సింది అక్కడక్కడ అక్కలకరని వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొట్టుకుని అందుకోసం అక్కలకరని వాళ్ళు పెంచుకునేలా లేదంటే ప్రభుత్వే పెంచి వాళ్ళకి ఉచితంగా అందజేయాల చేసేలా ఇలాంటి ఆలోచనలు ప్రతి చేతివృత్తులు వారికి వారి సంబంధిత రా మెటీరియల్ ఏముందో ముడి సరుకు వాటి అన్నిటినీ ఏ సాధ్యమైనంత మేరకు ఉచితంగా అందజేయడానికి మేము ఉన్నాం అలాగే ప్రతి చేతి వృత్తులు వారికి ఉదాహరణకి బ్లాగా మనకి కా కమ్మరి చేసే పనులు చేసే వాళ్ళకి వెళ్ళి ఆ వృత్తిని బట్టి వచ్చే కొంచెం ప్రత్యేకమైన వ్యాధులు ఉంటాయి ఒకసారి రాళ్ళు కొట్టి కొట్టి లేదంటే ఒకటే పని చేసి చేసి కనీసం జాయింట్స్ దగ్గర మిగతా వాళ్ళకంటే ఎక్కువ సమస్యలు అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తాం అలాగే చేతివృత్తులు వాళ్ళ కోసం క్రియేటివిటీ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం సృజనాత్మకత కేంద్రాలు అంటే వారు ఒకరినొకరు నేర్చుకోవడం అలాగే విదేశాల నుంచి వచ్చి ఎటుకొప్పాకు బొమ్మల్ని మన వాళ్ళు ఎలా తయారు చేస్తారు లేదంటే మన ఆళ్ళగడ్డకలి మన శిల్పులు ఎంత అందంగా చేస్తున్నారు అలాగే మన 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 కుమారి కులానికి చెందిన వ్యక్తులు ఎంత అద్భుతంగా కుండలు చేస్తున్నారు అంటే జపనీస్ తరహాలో ముఖ్యంగా చేతివృత్తి కళాకారులకి మేము ఆత్మగౌరవం అలాగే దాని ద్వారా కేవలం ఆత్మవృత్తి సర్టిఫికేట్లు ఇవ్వడం కాకుండా వారికి మేము దానివల్ల తద్వారా మంచి ఆదాయం వచ్చేలా అలాగే వారు చేసిన కృషికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలాంటి ఆలోచన విధానాన్ని మేము ప్రత్యేకించి ముందుకు తీసుకుందాం దాంట్లో ఎవరెవరు వస్తున్నారంటే వస్తు ఉత్పత్తి ప్రదర్శన మార్కెటింగ్ ఉదాహరణకి నర్సపూర్ లేస్ వంటి ప్రత్యేక చేతి పనులకు వెంకటగిరి ధర్మవరం ఎన్నికనూరు మదనపల్లి బట్టలకు ఏటికొప్పాక లక్క లక్క ఉత్పత్తులకు కలంకారీ ఇతరుతో తయారు చేసిన డొకరాగా కాస్టింగ్స్ బుద్ది కళాఖండాలు బంజారా క్రాఫ్ట్ ఎంబర్తి షీట్ మెటల్ ఉత్పత్తులకు పప్పైట్స్ కొండపల్లి బొమ్మలకు డాల్స్ మరియు ఆళ్లగడ్డ స్టూలకు బ్రాండ్లకు మరియు ప్రత్యేకించి మార్కెటింగ్ సౌక సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం ఈ మార్కెటింగ్ సౌకర్యాలు విదేశాల నుంచి వ్యక్తులు వచ్చి మన వాళ్ళ కళా నైపుణ్యాన్ని చూడటం దాని ద్వారా ఎక్కువ ఆర్డర్లు రావటం వారికి ఇంకొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం మెరుగుపరిచే పరిస్థితుల్లో ఆరోగ్య అంటే పని చేసుకుంటూ ఆరోగ్యాన్ని దెబ్బతినకుండా ఉండే ఒక చక్కటి ఏర్పాట్లు చేస్తాం ఈ ప్రత్యేకించి ఈ సెంటర్స్లో అలాగే ఈ చేనేత వస్త్రాలకు కేంద్రీకృతమైన ప్రాంతాల్లో ఒక ఫ్యాషన్ డిజైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అలాగే సాంప్రదాయ ఉత్పత్తుల ఎగుమతికి ప్రోత్సాహం అంటే ఉదాహరణకి మనకున్న ఈ మదనపల్లి బట్టలు కానీ ఇతరులతో తయారు చేసిన డోక్రా క్యాషన్స్ కానీ బుదితి కళాఖండాలు కానీ లేదంటే మన ముదు మదనపల్లి బట్టలకు కానీ కొండపల్లి బొమ్మలకి లేదంటే ఏటికొప్పాక ఈ లక్క బొమ్మలకి డైరెక్ట్గా మీరు అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపారులతోటి మీరే అమ్ముకునేలాగా తయారు చేసేవాళ్ళు మధ్యలో దళారీ వ్యవస్థని మినిమైజ్ చేసి డైరెక్ట్ వాళ్ళకి మరింత లాభం చేకూరుతుంది అనేది ఈ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం అలాగే ఈ ఉత్పత్తుల మార్కెట్ కోసం ఆర్థిక సహకారం కల్పించబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి జపాన్లో ఏంటంటే ఒక చిన్నపాటి కుండ చేస్తే వాళ్ళకి అద్భుతంగా దానికి గుర్తిస్తారు ఇంత ఇంత కళా ఒక కళాఖండం అలాగే మనకి మనకున్న చేతివృత్తుల కళాకారులందరికీ ఎవరెవరికి అవార్డులు ఇస్తున్నారు ఏమి చేయాలి అవార్డులు ఇస్తాం అలాంటి మన చేతి వృత్తుల కళాకారులందరికీ బుద్ధితి కళాఖండాలు కానీ ప్రతి ఒక్కరికి ఏటికొప్పాక కొండపల్లి ఆ వారి అందరి వారికి సంబంధించిన కళకి సంబంధించి అలాగే ఆళ్ళ శిల్పాలకు సంబంధించి ఒక వారిలో వారికి అవార్డులు ఇవ్వడానికి ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేసి వారిని గౌరవించుకుంటాం వారి కొంత నగదు అందజేయబడుతుంది అలాగే గిరిజన కళాకారులకు సంబంధించిన చేతి ఉత్పత్తుల కోసం ప్రత్యేకమైన దుకాణాలు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాం వారికి వారికి కూడా వారి గౌరవార్థం అవార్డులు ఏర్పాటు చేస్తాం ప్రత్యేక చేనేత ప్రత్యేక టెక్స్టైల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అంతర్జాతీయ స్థాయికి చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి ఉత్పత్తి కేంద్రాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌసింగ్ పరిశోధన డిజైన్ అభివృద్ధి కేంద్రాలు అంటే ఇవి ఎలా అనుకుంటున్నా మేము చేసే సైజును బట్టి పది ఎకరాల నుంచి వంద ఎకరాల స్థలంలో ఇవి ఏర్పాటు చేస్తాం అలాగే చేనేత పని వారికి సబ్సిడీలతో ముడి సరుకుల్ని ఉత్పత్తి పరికరాలను మరియు మోటార్ని అందించడంతో పాటుగా మరి చేనేత కోసం వారు వారి మగ్గాలు పట్టేంత పెద్ద ఫ్లోర్ స్పేస్ తోటి సౌరశక్తిని కల్పించి ప్రత్యేక షెడ్స్ ముఖ్యంగా కా నిర్ నిర్మాణం చేస్తాం అలాగే రజక కుమ్మరి నాయి బ్రా రజిక కమ్మరి కుమ్మరి నాయి బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ మేదర వంటి సామాజిక వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు మౌలిక సదుపాయాలు కల్పించడం వడ్డీకి రుణాలు ఇచ్చి వారి వాటికి వారి ఆర్థిక అభివృద్ధి కోసం మేము మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాం మహిళా సంరక్షణ మరియు సాధికారతకి జనసేన చాలా పెద్ద వేస్తుంది రాష్ట్ర అసెంబ్లీలో ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లు కల్పించాలి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వయం ఉపాధి సంఘాల మహిళలకు ప్రాధాన్యతను కల్పించాలని జనసేన చాలా బలంగా కోరుకుంది దీనికోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి మేము ఖచ్చితంగా ఆ మద్దతు పాటిస్తాం ఆ మద్దతునిస్తాం అలాగే మహిళా సంక్షేమాన్ని ఉదాహరణకి మేము మా ఇంటి మహాలక్ష్మాన్ని పథకం పెట్టాము అని నేను చిన్నప్పటి పాదయాత్రలు చూస్తున్నప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా ఆడబిడ్డ పుట్టిందని ఎవరైనా ఇంట్లో పుట్టిందని ఒక భారంలా కల ఏదో ఏం చేయాలని ఒక సంతోషం కలదు చాలా తక్కువ మందికిలో ఆ సంతోషం చూశాను అలాగే మా నాతో పాటు పనిచే పనిచేస్తున్న స్టాఫ్కి ఎవరిని నెలల్లో ఆడబిడ్డ పెడితే ఒక చిన్నపాటి భారం చూసాడు అందుకని నా స్వయంగా నేను ఆడబిడ్డ పుడితే ఒక యాభై వేల రూపాయలు ఎక్కువ ఇచ్చేవాడిని దేనికంటే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ వచ్చింది డబ్బు వచ్చింది లక్ష్మి వచ్చిందని నాకు ఆ కళ నాకు ఇష్టం నాకు ఆ భావం అందుకని డబ్బులు అదే మేము జనసేన ప్రభుత్వం కూడా మా ఇంటి మహాలక్ష్మి పథకాన్ని ముందు తీసుకొస్తాం ఇదేంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపడుచులు పదవ తరగతి చదివి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపడుచులు పెళ్లికి లక్ష రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి అందజేయబడుతుంది అందులో యాభై వేలు గ్రాంట్ గాను యాభై వేలు వడ్డీ లేని రోడ్డుగా అలాగే చీరాసారే పథకం కింద పదివేల రూపాయల వెయ్యి నూట పదహారు ఇవ్వబడుతుంది అలాగే ప్రతి మండలంలో మహిళా భద్రత మరియు సాధికారత కోసం కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అలాగే ప్రతి మండల కేంద్రంలోనూ మహిళల కొరకు సమాచార సలహా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అలాగే జెండర్ అడ్వైజ్ అడ్వైజర్స్ని నియమించడం జరుగుతుంది సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రతి మండలంలో చక్కటి కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తాం అది ముస్లింలకు కానీ అలాగే క్రిస్టియన్ మతస్థులకు కానీ హిందూ మతస్థులకి అలాగే ఆ పర్టికులర్ ప్రత్యేకమైన ఒక వారిదైన పరిస్థితులు ఉంటాయి వారి దానికి తగ్గట్టుగా వాటితో పాటు పురోహితులు మేళతాళాలు వారు బ్యూటీ పార్లర్స్ ఈ ఫ్లవర్ డెకరేటర్స్ వసతి సౌకర్యం ఇస్తుంది దీనివల్ల తద్వారా చాలామందికి ఒక అనుబంధ ఉపాధి ఏర్పడుతుంది అలాగే క్యాటరింగ్ సంస్థలను కూడా రిజిస్టర్ చేయించి వాటికి అనుసంధానంగా ఉంచుతాం ఎందుకంటే పెద్దవాళ్ళు పెళ్ళి కాదు సామాన్యులు పెళ్ళి కూడా చాలా కనులు కనులు విందుగా గుండెలు నిండుగా జరగాలి సంతృప్తిగా జరగాలి అన్న భావనే మాకు ఈరోజు ప్రతి మండలంలో కూడా ఒక చక్కటి అన్ని కులాలకు సంబంధించి అందరికీ ఆమోదం ఉండేలాగా అన్ని మతాల వారికి వారి వారికి సంబంధించిన ప్రత్యేక కళ్యాణ మండపాలు ప్రతి మండపంలో ఏర్పాటు చేస్తాం ప్రతి మండలంలోనే ఏర్పాటు చేస్తాం అలాగే ఉద్యో ఉద్యోగానికి వెళ్ళే మహిళ సౌకర్యార్థం అంటే చాలామంది రెండు రకాల సౌ మేము శిశు సంరక్షణ కేంద్రాలను పెడుతున్నాం ఒకటి ఒక తక్కువ డబ్బుతోటి ఉదాహరణకి ఒక ముప్పై వేలు జీతం వచ్చే ఒక వ్యక్తులు ఉంటే వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వగలిగితే తక్కువ డబ్బుతోటి అంటే ఇంట్లో ఒక మనిషిని ఎవరి మీద ఆధారపడకుండా ఒక పాతి వేలు సంపాదించి ఒక చూసుకోవడానికి ఆవిడకి ఇబ్బంది లేనంత డబ్బు ఉదాహరణకి మాకు వెయ్యి రూపాయలు ఇబ్బంది లేదు ఇవ్వడం మా బిడ్డ చూసుకున్న నుంచి నేను ఉద్యోగాలు ఉంటే ఆవిడ ఉద్యోగం చేసుకుంటున్న దగ్గరలోనే మేము శిశు సంరక్షణ శిశు సంరక్షణ కేంద్రాలని మేము పెడతాం అలాగే చైల్డ్ అండ్ మదర్ రూమ్స్ని ఏర్పాటు చేస్తాం సో దీనివల్ల మా ఉద్యోగానికి వెళ్ళే మహిళలు ఇది విదేశాల్లో ఎలా ఉంటుందో అంత చక్కటి దానికంటే బెటర్గా మేము శిశు శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అలాగే దానివల్ల చాలామందికి నాని సేవల కొత్త ఉపాధి అవకాశం కల్పించబడుతుంది ఇవి కాకుండా అసలు ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా క్వాలిటీ శిశు సం శిశు సంరక్షణ కేంద్రాలని మేము ఉదాహరణకి కూలి పని చేసుకుంటున్న ఆడపరుచులకి వీళ్ళందరినీ నేను ఒకసారి నా ఆఫీసులోనే చూస్తుంటాను మనీ మధ్యని కూడా బిడ్డని పక్కన పెట్టుకుని రాత్రులు పోటుకోవడం అంటే నాకు నిజంగా బాధ బాధ కలిగింది అలాంటి పనిచేసే కార్మిక ఆడపడుచులకి వారి బిడ్డల్ని వారికి దగ్గరలోనే ఒకవేళ లేకపోతే మొబైల్ శిశు సంరక్షణ కేంద్రాలని వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఒక మనకి కంటైనర్స్ లాంటివి చేసి అక్కడ ఏర్పాటు చేస్తాం వాళ్ళు పనిచేసినంతకాలం వాళ్ళని చూసుకోవడానికి ప్రభుత్వం వాళ్ళని వాళ్ళకి పనిచే వాళ్ళని వాళ్ళ బిడ్డలను చూసుకోవడానికి కొంతమంది నియమించడం జరుగుతుంది లేదు ప్రభుత్వం ప్రత్యేకించి సాలిడ్గా మనం నడిపే చోట ఆల్రెడీ శిశువు సంరక్షణ కేంద్రాలను కూడా అప్పగిస్తే మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకువెళ్ళచ్చు వాళ్ళ బిడ్డలు తిండి కానీ వారి అవసరాలు కానీ వారి బట్టల మాస్ దగ్గర నుంచి అన్ని ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే మహు మహిళల సత్య కొరకు మహిళా బ్యాంకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది సిటీ పరిసరాల్లో నగరాల్లో ఉద్యోగినుల కోసం ఆడపడుచుల కోసం ప్రత్యేకమైన విద్యార్థి విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మహిళా అవసరాలు తగ్గట్టుగా నేను ఏ మూలకెళ్ళినా నన్ను అడిగేది మాకు మేల్ గైనకాలజిస్ట్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న ఆడపడుచులు చెప్తుంటే సో ప్రతి మండలంలో మేము తీసుకుంది ఒకళ్ళిద్దరూ గైనకాలజిస్ట్ ఫీమేల్ గైనకాలజిస్టులు ఉండాలి దాని తగ్గట్టుగా మేము ప్రత్యేకమైన ఆలోచనతోటి ప్రతి మండలంలో ఫీమేల్ గైనకాలజిస్ట్ ఉండేలాగా ఏర్పాటు చేస్తాం అలాగే ప్రతి మండలంలో మేము కోరుకుంటుంది పెద్దల ఆదరణ నిలయాలని తల్లిదండ్రులని వదిలేసి కొన్నిసార్లు తన లేదు కానీ తల్లిదండ్రులు వారి ఉద్యోగం వేరే అవకాశం వేరే పక్క ఊరికి వెళ్ళాలి వారి తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఎవరు తిండి వాళ్ళు ఎవరు లేరు అలాంటి వారి కోసం మేము పెద్దల ఆదరణ నిలయాలను పెడుతున్నాం పెద్దల్ని మీరు కష్టపడుతూ ఉంటే మీ పెద్దల్ని ప్రభుత్వం అండగా చూసుకునే దానికి పెద్దల ఆదరణ నిలయాలని పెడతాం దీన్ని ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో దీన్ని డెవలప్ చేస్తాం అలాగే ముఖ్యంగా మైనారిటీస్ డెవలప్మెంట్ ముస్లిమ్స్ డెవలప్మెంట్ ఈ దేశం అఖండ భారతదేశం పాకిస్తాన్గా భారతదేశంగా విడిపోయిన తర్వాత అక్కడ హిందువులు ఒకలా పాకిస్తాన్లోని హిందువులు ఒకలాంటి ఇబ్బంది గురైతాయి ఆర్థికంగా అన్నిటిగాను కానీ కానీ మనకున్న ఈ చక్కటి ప్రజాస్వామ్య వ్యవస్థ వల్ల కంపేర్డ్ పాకిస్తాన్ మనకి మన మనం ఎందుకంటే ఇక్కడ ఎన్నైనా ఇక్కడ అన్నీ ఉన్నవి చాలామంది ముస్లిం సంస్థానాలు ముస్లిం రాజులు వెళ్ళటం వల్ల మనకి చాలా బలమైన వ్యవస్థ ఉంది కాకపోతే రాను రాను ముస్లింలు జీవన విధానాలు తగ్గిపోవడం నేను చూస్తూ ఉన్నాను అందుకని నేను ఆలోచిస్తుంది మన గుంటూరులో కల మన కలరావచ్చు చాలా మంచి చనిపోయినప్పుడు మేము ఆలోచిస్తుంది ముందుగా ఈ దేశంలో ముస్లింలకు సంబంధించి మీరు మైనారిటీస్ కాదు మీరు మెజారిటీ వాళ్ళు మీరు ఎవ్వరికి మేము అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా దేశభక్తి చూపించుకోవాల్సిన అవసరం లేదు ఈ దేశంలో అవసరమైన దేశభక్తి చెప్తాను తప్ప ప్రతిరోజు దేశభక్తి నాకు ఉందని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ దేశంలో నాకు చిలకలూరుపేట నుంచి సయ్యద్ అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన చూపించింది నాకు ఈ దేశంలో అత్యంత పెద్దదైన అత్యంత బరువైన భారత మువ్వెనల జెండాను తయారు చేయాలనే నా ఆకాంక్ష అని చెప్పి మన ఖాదీ మీద ఆయన చెప్పిన ఉపన్యాసం నాకు ఒక హిందూ చెప్పలేదు ఒక ముసల్మాన్ చెప్పారు అందుకని ముస్లింలు కేవలం మతానికే ప్రాధాన్యత ఇస్తారు దేశానికి ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వరు అన్నది అది ఒక ఒక ఉద్దేశం అంతే కానీ నేను చూస్తున్న ముస్లింలు దేశం అంటే పడిచొచ్చిపోయే వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కో కొలలుగా ఉన్నారు అందువల్ల దీన్ని చాలా తక్కువ అంటే కొంచెం నేరో మైండెడ్నెస్ కాకుండా బ్రాడ్ మైండెడ్ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది అందుకని ముస్లింలకి ఆ భయాందోళన లేకుండా జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది అలాగే మీ ఆర్థిక అభివృద్ధికి మీ ఆరోగ్యం సంబంధించి మేము చాలా ప్రత్యేక ఆలోచన విధానం చేస్తాం దాంట్లో నేను ఆలోచిస్తుంది జనసేన పార్టీ అందరితో కూర్చున్నప్పుడు నేను వారందరికీ ఒకటే చెప్పాను ఎక్కడైతే ముస్లింలు కేంద్రీకృతమై ఉంటారో ఒక వీల్డింగ్స్ అక్కడ ఇరుకిరుకు గదులు అన్ని ఇరుకిరుకు సందులు ఉంటాయి ఉదాహరణకి ఒక ఇరవై పదిహేను ఇరవై ఎకరాల స్థలంలో చాలా కిక్కిరిస్తున్నట్టు ఇల్లు ఉంటాయి నా ఉద్దేశం ఎట్లా ఉంది అంటే నిజంగా అక్కడ ముస్లిం డెవలప్ అవ్వాలి వారి గృహ వస్తువులు పెరగాలి అంటే బహుళ భవనాలు రావాలి మీరు కనుక ఒప్పుకుంటే బహుళ అంతస్తుల భవనాల ఎకరాల స్థలంలో మీకు మీరు కట్టే వరకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి ఆ పది ఎకరాల స్థలంలో ఒక రెండు ఎకరాలు మొత్తం అందరూ అన్ని ఇళ్ళు చక్కగా సరిపోయేలా బహుళంతస్తుల భవనాలు నిర్మించి అవసరమైతే లిఫ్ట్ సౌకర్యం పెట్టించి మిగతా రెండు ఎకరాల్లో మీకు కావాల్సిన అక్కడే మీ వస్తువులు కొనుక్కోవడానికి కానీ అలాగే మీరు వ్యాపారాలు చేసుకోవడానికి అలాగే ఆడపడుచులు జనరల్గా మన నివాస స్థలం దాటి వెళ్ళరు కాబట్టి అక్కడ ఉండే ముస్లిం ఆడపరుచులకు సంబంధించిన ఉచిత వృత్తి సంబంధించిన కానీ విద్య కానీ శిక్షణ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ అవన్నీ ఇంకో రెండు ఎకరాల్లో చేస్తే ఇంకో రెండు ఎకరాలు మూడు ఎకరాల్లో పిల్లలకి ఆటవిడుపు కేంద్రాలు ఎంతసేపు మనం మగ్గిపోతా ఉంటాం నాలుగు గోడల మధ్యలో బయటికి రావాలి స్వేచ్ఛ వాయువులు పీల్చాలి మీకు చిన్నపాటి పబ్లిక్ స్పేస్ పార్కులు కానీ ఇవన్నీ చేసి వాటితో పాటు శ్మశాన వాటికలు దాని దగ్గరలో నిర్మిస్తే ఉన్న స్థలాన్ని ఎక్కువ మనం దాన్ని వినియోగంలోకి తీసుకురావచ్చు నేను ఈ విధంగా ఆలోచిస్తాను అలాగే ఎక్కడైతే మన యునానీ వైద్యం యునానీ వైద్యానికి అవసరమైన చోట కడపలోనే కాకుండా ఎక్కడైతే యునానీ వైద్యశాల అవసరం ఉందో ఎక్కువ కళాశాల ఏర్పాటు చేస్తాం అలాగే వక్ఫ్ ఆస్తులు పరిరక్షించాలనేది చాలా రోజుల నుంచి ఉంది ఇది కొన్ని చోట్ల అన్యాక్రాంతం అవుతుంది వీటన్నిటి ఖచ్చితంగా వాటి మీద బలమైన పోరాట వక్ఫ్ ఆస్తుల పరిరక్షణని చేస్తాం ముస్లిం యువతకు సంబంధించి ఉపాధి అవకాశాల్లో నాకు ఎట్లా ఆలోచిస్తాను ముస్లిం యువత నుంచి పారిశ్రామికవేత్తలు చాలా రావాలి అలాగే ఉదాహరణకి మన గుంటూరులోని ఆటోనగర్లో చాలామంది ముస్లిం యువత చాలా ఆరితేరిపోయిన చదువు పెద్ద కన్వెన్షనల్ చదువులు చదవరు కానీ ఒక కార్ను కూడా తయారు చేయగలిగేంత జ్ఞానం ఉంటుంది వాళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించి లేదంటే వారికి ఏవైతే స్కిల్స్ ఉన్నాయో చదువుకోకుండా అనుభవంతో వచ్చిన స్కిల్ ఉంది వారికి విదేశాల నుంచి కొంతమంది నిపుణులను రప్పించి వారికి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ముస్లింలు అన్నదే నా ఆకాంక్ష దానికి సంబంధించి ఒక దాదాపు పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో క్యాపిటల్ ఫండ్తోటి అలాంటి శక్తి అలాంటి శక్తియుక్తులు ఉన్న అలా నైపుణ్యత ఉన్న ముస్లిం యువతను బయటికి తీసుకొచ్చే వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నది జనసేన అభిమానం ఇంకొకటి రెల్లి సంక్షేమం మరియు అభివృద్ధి నా చిన్నప్పటి నుంచి మన దేశంలో అత్యంత దళితుల్లోనే అత్యంత వెనకబడిన దళితులు రెల్లి కులస్తులు నేను రెల్లి కులస్తుల బాధను చిన్నప్పటి నుంచి చూసిన వాడిని మానవ మానవ మలాన్ని భుజాల మీద తట్టలు పెట్టుకొని బయటికి తీసుకెళ్లిన విధానం చిన్నప్పటి నుంచి కలిసి వేసేది నేను అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని ఆ కష్టం నాకు ఎలా తీర్చాలంటే ఈ రోజుకి కూడా మనకి అడ్డగుట్ట మన హైదరాబాద్ పోయినా లేదంటే మన కాకినాడ లేదంటే వైజాగ్ ఏ పోయినా రెల్లి కులస్తులు పడే బాధ వాళ్ళు ఉండే పరిసరాలు చాలా బాధ కలిగించాయి మట్టిని ఒక చెత్తని తీస్తే మళ్ళీ చెల్లి చెత్తతో నిండిపోయిన ప్రదేశంలో పడుకోవాలి వాసంతో వాసంతో ఉన్న ప్రదేశంలో పడుకోవాలని పడుకోవాలనే దుస్థితి బయటికి తీసుకురావాలని ఏ ప్రభుత్వానికి రాకపోవడం నిజంగా సో చాలా బాధాకరమైంది అందుకని నేను ప్రత్యేకించి తరపు నుంచి మేము ఆలోచిస్తుంది రెల్లి కుటుంబాల కొరకు ప్రత్యేకంగా బహుళంతస్తుల భవనాల్లో గృహ గృహాలు నిర్మిస్తాం దాంతోపాటు వాళ్ళు చక్కటి స్వేచ్ఛ వాయులను పిలుచుకొని అందమైన ఉద్యానం వాళ్ళకి ఏర్పాటు చేస్తాం అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేకంగా వాళ్ళకి రోస్టర్ విధానాన్ని అమలు చేస్తాం యువత స్వయం ఉపాధి కొరకు యాభై వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్నిస్తాం రెల్లి ఆటో కొనుక్కోవాలంటే యాభై శాతం సబ్సిడీపై రుణ సదుపాయం ఇస్తాం అలాగే ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న రెల్లీ మహిళలకు కానీ అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్న విద్యార్థినులకు కూడా మేము స్కూటర్స్ని ఉచితంగా ఇస్తాం ఇది కాపులు ఇక్కడ సార్ కాపు రిజర్వేషన్ ఇవన్నీ ఇవి చెప్పినవి కాకుండా ఇప్పుడు మనకు రిజర్వేషన్ సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి వీటన్నిటిని జనసేన ఎలా ఆలోచిస్తుంది చెప్పడానికి ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు ఐదు శాతం వరకు పెంపు చేయాలి మరి బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలన్నదే జనసేన ఉద్దేశం అలాగే ఎస్సీ సబ్ డివిజన్కి వర్గీకరణకి ఎస్సీ వర్గీకరణకి చాలా కష్టమైన అంశం అది అంటే దళితులందరూ ఏకం కావాలి దీనివల్ల అందరూ అనుకుంటే పరిస్థితులు రకరకాల పరిస్థితులు ఈ రోజున ఆ డివిజన్కి దారితీస్తుంది దీన్ని ఎంత శాంతియుతంగా పరిష్కరించాలి రెండు వెనుకబడిన దా జాతులు కొట్టుకోవటం వల్ల ప్రయోజనం ఎవరికి కల పోకూడదన్న జాగ్రత్తతోటి మేము దీనిని ఎస్సీ ఎస్టీ ఈ దీనిని వర్గీకరణ చాలా శాంతియుతంగా పరిష్కారం జరగాలి చర్చల ద్వారా పరిష్కారం జరగాలి అన్నదే మా బలమైన ఆకాంక్ష ఎందుకంటే చాలామంది జాతీయ స్థాయి అన్ని రెండు కులాల సంబంధించి పెద్దల్ని తీసుకొచ్చి జనసేన సిపిఐ సిపిఎం బీఎస్పి మేమందరం కలిసి వర్గీకరణ ఎంత శాంతియుతంగా పరిష్కరించాలన్నదే మేము చాలా లోతుగా ఆచుతూచాటు చేస్తున్నాం మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం అలాగే ఎస్సీ ఎస్టీ సబ్స్ అమలు చేస్తాం అలాగే గత ఏడాది మిగులు నిధులను ప్రస్తుత సంవత్సరం నిధులతో కలిపి బడ్జెట్ కేటాయింపులో కార్యక్రమాల రూపకల్పన చేస్తాం దానివల్ల ఈ ఈ అసమానత మనకి తగ్గుతాయి అనేది మా ఉద్దేశం అలాగే కాపులకు సంబంధించి రాజ్య మన నై రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్ ప్రకారం కాపులకి రిజర్వేషన్ కల్పించడానికి ముందుకు తీసుకెళ్తాం అలాగే ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం వయస్సులు కానీ రెడ్డి కులస్తులు కానీ అమ్మవారు కానీ అలాగే వెలములు కానీ ఈ కులాలన్నింటికి ఆర్థికంగా బ్రాహ్మ బ్రాహ్మణులు కానీ వీళ్ళందరూ మిగతా అన్ని కులాలు ఆర్థిక అగ్రవర్ణాలన్నింటికి మరియు ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఉన్నత కులాలకి ముఖ్యంగా మీకు ఉచితంగా విద్యార్థులు హాస్టల్స్ ఏర్పాటు చేస్తాం అలాగే మీ చదువులకి ప్రభుత్వం నుంచి చేయూత చేతనంత చేయూతని అందిస్తాం మీకు అలాగే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని ఇప్పుడు ఈ భూమి కోల్పోతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు రెండు వేల భూ పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి అది ప్రా వాణిజ్య ప్రాజెక్టుల కోసం కానీ సేకరించిన భూములు కానీ అలాగే మన పోలవరం ప్రాజెక్టు సంబంధించిన కానీ గిరిజనులు భూములు కానీ లేదంటే రోడ్డు విస్తీర్ణలో విస్తరించడం కో రోడ్డుని వెడల్పు చేయడం కోసం భూములు తీసుకుంటే అన్నిటిని కలిపి ఎవరు ఏ విధంగా భూములు కోల్పోయినది అటు అది గిరిజనులు కోల్పోనివ్వండి లేదంటే అర్బన్లో కోల్పోనివ్వండి వారికి తగు న్యాయం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ద్వారా చేయబడుతుంది అంటే మీకు అదిని చాలా ఖచ్చితంగా అమలు చేస్తాం ఇది నా కమిట్మెంట్ రెండు వేల భూములు కోల్పోయిన ప్రతి రైతులకి భూములు కోల్పోయిన ప్రతి గృహస్థుకి రోడ్ వైడింగ్లు కోలి ప్రతి ఒక్కరికి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వబడుతుంది మేము దానికంటే ఎక్కువ చేద్దామని మేము ఆలోచిస్తున్నాం అలాగే గిరిజన ప్రజలందరికీ రాష్ట్ర అటవీ ఉత్పత్తుల్లో సమాన వాటా ఇవ్వబడుతుంది అలాగే పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నష్టపడిన నష్టపోయిన నష్టపోతున్న గిరిజనులకి పూర్తి ఆర్థిక గృహ మరియు భూపరిహారం అందజేయబడుతుంది అలాగే ముంపు మండలాలకి ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ అక్కడ ఉన్న చాలామంది తెలంగాణలో వారికి ఉన్న బీసీ స్టేటస్ని ఆంధ్రప్రదేశ్ ముంపు మండలం వచ్చి కోల్పోయారు వారికి కూడా మేము ఆ బీసీ స్టేటస్ని కల్పించి తీరుతాం అలాగే గిరిజన ప్రాంత ప్రజలకు సంబంధిత గిరిజన చట్టాలని చాలా కట్టుదిట్టంగా అమలు చేస్తాం అవినీతి పరులైన వ్యక్తులపై చాలా తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకో తీసుకోవడం జరుగుతుంది లోకాయుక్త చట్టం పూర్తిగా అమలు చేయడం మంత్రులు ముఖ్యమంత్రులు కూడా దాని పరిధిలోనే ఉంచడం జరుగుతుంది ప్రతి జిల్లాకి పది ఎకరాల్లో దేశభక్తి ప్రాంగణాలు ఏర్పాటు చేయబడ చేయబడతాయి అలాగే జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం అరవై సంవత్సరాల నిండిన జర్నలిస్టులకు నెలకి ఎనిమిది వేల రూపాయల చొప్పున పెన్షన్లు ఉచిత బి ఉచిత బస్ పాస్లు మరియు గృహ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం సాంస్కృతిక పర్యాటకం సహజ ఆరోగ్య పర్యాటక రంగం మత పర్యాటక రంగం పర్యావరణ పర్యాటక రంగం తీర ప్రాంత పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రాధాన్య ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దాదాపు లక్షన్నర పైన ఉద్యోగాలే కల్పించడం జరుగుతుంది టూరిజం రంగంలో డిగ్రీ డిప్లొమా కోర్సులు అందించడానికి ప్రభుత్వం పద్నాలుగు కళాశాలలు ప్రారంభిస్తాం అలాగే సముద్ర తీరం మరియు నదీ పరివాహక ప్రాంతాలు చెట్ల పెంపకం ద్వారా అడవులు పెంచడం ద్వారా భూమి కోత మొదలైనవి నివారించడం ఎకాలజీ మరియు పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి సంవత్సరం యాభై లక్షల పెంపకం మేము పెట్టుకున్న టార్గెట్ వీటిలో పాల్గొన్న విద్యార్థులకి సరైన ప్రోత్సాహకాలు ఇస్తాం అవి ఎలాంటివంటి విద్యార్థులు మొక్కలు పెంచి వాటిని జాగ్రత్తగా ఒక బతికే వరకు చూస్తే వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ మెరిట్ సర్టిఫికేట్స్ అలాగే ఆ పనిచేసినందుకు రేపు పొద్దున్న ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళడానికి ఒక పాయింట్ రెండు పాయింట్లు ఆ ఈ మెరిట్ సర్టిఫికేట్స్ పనిచేస్తాయి ఎందుకంటే సమాజానికి వ్యక్తి అని అది కూడా ఒక పరిగణలోకి తీసుకోబడుతుంది నాకు అసలు నేను పొలిటిక్స్లోకి వచ్చింది నిజంగా చిన్నప్పటి నుంచి లా అండ్ ఆర్డరు పరిస్థితులు చూసి ఒక ఆడబిడ్డ బయటికి వెళ్ళాలంటే క్షేమంగా తిరిగి రాలని సమాజం ఏంటి ఇంతమంది పోలీస్ వ్యవస్థ ఉంది పెద్దవాళ్ళు ఉన్నారు అసలు ధైర్యం లేని ఒక క్రైమ్ జరిగితే ఎవరు పట్టించుకోలేని పరిస్థితి చిన్నప్పటి నుంచి నేను నెల్లూరులో చూశాను అలాగే మన మట్టికి ఢిల్లీలో చూసాను నిర్భయాన్ని చూసాను నాకు విసుగని విషయం ఆందోళన కలిగించేది పెద్ద స్థాయి ఉండి అధికారంలో ఉండి చాలా అంగబలం అర్థ ఆర్థిక బలం ఉన్నవాళ్ళు ఏం తప్పులు చేసినా చెల్లిపోతుంది సామాన్యుడు వన్ వేలో వచ్చినాకే చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి నాకు అది చిన్నప్పటి నుంచి అనిపించేది ఏమో చాలా బలహీనంగా చట్టం అమలు అప్లై చేస్తారు ఏమో చాలా బలంగా అప్లై చేయబడుతుంది ఈ పరిస్థితి మారాలి తప్పు చేసిన వాడు ఏ స్థాయి వాడిన తప్పు చేయటమే శిక్షింపబడటమే అందుకని ముందుగా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలి అంటే మేము కోరుకుంటుంది పోలీసు విభాగంలో సంస్కరణలు పట్టుకురావాలి అసలు పోలీసులు లంచాలు అడిగే పరిస్థితి రాకూడదు లంచాల మీద అంటే పోలీస్ స్టేషన్లు మెయింటైన్ చేయాలంటే కూడా మేము కూడా మెయింటైన్ చేయాలంటే ఆ పక్క వాళ్ళ వాళ్ళని అడిగి పోలీస్ స్టేషన్ నిధులు మెయింటైన్ చేయడం ఇవన్నీ నిజంగా పోలీస్ వ్యవస్థలో పనితీరు మార్పు రావాలంటే ముందు వారందరికీ అసలు చాలా సంస్కరణలు తీసుకురావాలి వరకు ముందు ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ చోట బయట నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఆధారపడకుండా ఆ పక్కన ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక పోలీస్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం అలాగే ప్రతి పోలీసు వారందరికీ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కాబట్టి ఏ ఇంట్లో ఎత్తుకోవటం కష్ట కష్టమవుతాం ఊరు ఊరు దాటినప్పుడు అందుకని ప్రతి పో పోలీసు వారందరికీ క్వార్టర్స్ కల్పించు కల్పిస్తాం అలాగే కష్టపడి పనిచేసే ఒక ఒక ఇంటికి ఒక ఇంటి ఇంటి వాడవాళ్ళు అనుకుంటారు ఎవరెన్స్ అలాంటి పోలీసులు వారందరికీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ద్వారా వారికి సొంత గృహాలని సొంతం చేసుకునేలాంటి లాంటి పథకం ప్రవేశపెడుతున్నాం అలాగే ఎఫ్ఐఆర్ని తప్పనిసరిగా కంప్యూటరైజ్ రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు ప్రజలతోటి ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ సిస్టమ్ని తీసుకురావడం జరుగుతుంది అలాగే పోలీస్ వాతావరణం లోపలికి రాగానే అది మనకి ఆహ్లాదకరంగా ఉండాలి తప్ప ఏదో రాగానే భయాందోళన క్రియేట్ చేసేలా ఉండకూడదు ఇది బ్రిటిష్ తరహాలో పోలీస్ సిస్టమ్ని బాగా ఫ్రెండ్లీగా చేసి పెడతాం అలాగే పోలీస్ శాఖకి చాలా అవసరమైనవి అంటే పోలీస్ శాఖని ఎందుకు మేము ఈ మధ్యన ఎక్కువ స్పెషల్ పోలీస్ కమాండ్ అవసరం లేదంటే మెరైన్ పోలీస్ ఫోర్స్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఉన్న పోలీస్ వ్యవస్థ సరిపోవట్లేదు ఒక ఉన్న రే మనకున్న స్టడీ ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక సంఖ్యా బలం ఉన్న పోలీస్ కావాలి కానీ వాస్తవానికి దాంట్లో వన్ టెన్త్ కూడా లేదు ఇవన్నీ కొత్త పోలీస్ పోస్టులు క్రియేట్ చేయాలి అందుకని మేము ఆలోచిస్తుంది నైట్ బీట్స్ అంటే పోలీసులకి ఒత్తిడి పెరిగిపోతుంది దానివల్ల విసుగులు ఎక్కువ అవుతాయి ఆరోగ్యం బాగుండదు వాళ్ళకి వాళ్ళకి జీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండదు ఈ కోపతాపాలన్నీ లా అండ్ ఆర్డర్ డ్యూటీలో ఉంటాయి అందుకని వాళ్ళకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ వారికి తగినంత విశ్రాంతి అధికారుల నుంచి కానిస్టేబుల్స్ దాకా తగినంత విశ్రాంతి దానికోసం ఎక్కువ మంది ఉద్యోగులు పెంపొంది మనం పెంచాలి అంటే పెంచుతాం ఖచ్చితంగా సో దాంట్లో భాగంగా మేము పోలీస్ శాఖలో ఒక స్పెషల్ పోలీస్ కమాండోస్ని పదో తరగతి చదివిన ఒక కొత్త యువతకి పాతిక వేల కొత్త స్పెషల్ పోలీస్ కమాండో పోస్టులు ఏర్పాటు చేస్తాం అలాగే వీ వీటి వల్ల ట్రాఫిక్ నైట్ బీట్స్ కోసం ఉపయోగించడం జరుగుతుంది అలాగే వారికి కన్సాలిడేట్ వేతనంతో స్పెషల్ పోలీసులు రిక్రూట్ చేయడం వారి సేవలకి నైపుణ్యత ఆధారంగా వారిని చేసే వారు పనిచేసే కొద్దీ రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది అలాగే వారికి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ వారి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాస్తాం అలాగే పది పది సంవత్సరాలకు పైబడి ఉన్న హేమ్ హోంగార్డ్స్గా పనిచేస్తున్న వారికి ఉద్రో ఉద్యోగ అంటే ప్రత్యేకించి హోంగార్డ్స్ నా దగ్గర చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు పది సంవత్సరాలు పైబడి ఉన్న హోంగార్డ్స్ అందరినీ వారందరికీ ఉద్యోగ భద్రత కల్పించి వారి కొరకు స్పెషల్ పే కల్పిస్తాం అలాగే వారికి కావాల్సిన గృహ సమ గృహ వసతులు కూడా కల్పిస్తాం అలాగే ప్రతి పోలీస్ స్టేషన్కి అవసరమైన దైనందిన డైలీ ఖర్చులు ఉంటాయి ఒకసారి మంత్రులు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి ఏమంటే తెలియదు ఆ పక్క షాప్ వలన వెళ్ళిన అడగాల్సిన దుస్థితి ఉంది ఈ దుస్థితి వల్ల వాళ్ళకి తప్పులు చేస్తే అధికారులు కూడా లోబడి ఉండాల్సి వస్తుంది అందుకని ఇవన్నీ లేకుండా ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక అవసరమైన దైనందిన ఒక ఖర్చు అవసరమైన నిధులని ఒక ప్రత్యేక బడ్జెట్ ద్వారా ఏర్పాటు చేస్తాం ఒక ఆ పోలీస్ స్టేషన్ పరిధి బట్టి అక్కడ లక్షలుండాలి పదివేలు ఉండాలా ఐదు వేలు ఉండాలి ఎంత ఉన్నది ఆ దైనందిన బడ్జెట్ని మేము ఏర్పాటు చేస్తాం ఈ సదుపాయం వలన పోలీసు వారి ప్రమాణాలు పెరుగుతాయి ఒకటి ట్రావెల్ కానీ టీఏ కానీ ట్రావెలింగ్ ఎలవెన్స్ కానీ ఫుడ్ ఎలివెన్స్ కానీ మొదలైన ఖర్చులు దానితో వస్తాయి అలాగే బందోబస్తు ఖర్చులు కోర్టు పనులు చెరసాలకు సంబంధించిన పనుల కోసం కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడకుండా వారి పనులకి శ్రద్ధగా చేయడానికి వారి డ్యూటీని సక్రమంగా నిర్వర్తించడానికి వీలవుతుంది అందుకని సెపరేట్ బడ్జెట్ ఎలొకేషన్ ఫర్ ఈచ్ అండ్ పోలీస్ స్టేషన్ని మేము అందజేస్తాం అలాగే నేను జనసేన పార్టీ మేము ఆలోచిస్తుంది నియోజకవర్గ అభివృద్ధి ఎలా జరగాలి ఇప్పుడు మేము గాజుబాగ్ నియోజకవర్గం తీసుకున్నాం భీమవరం తీసుకున్నాం ఏదైనా అనకాపల్లి ఏదన్నా తీసుకోండి అనంతపురం ఇప్పుడు ఒక క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కానీ ఒక కాన్స్టిట్యూన్సీ మానిటరింగ్ చేసే వ్యవస్థ రాను రాను అయిపోతాం దానికోసం ఒక కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ అథారిటీ ప్రతి నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కోసం నియోజక అభివృద్ధి సంస్థ సిడిఏని ఏర్పాటు చేస్తాం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం సిడిఏ అంటాన్ని నియోజక అభివృద్ధి సంస్థ సిడిఏని ఏర్పాటు చేసి చేయడానికి ఒక ప్రత్యేక చట్టం ద్వారా మేము ఏర్పాటు చేస్తాం ప్రతి నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిపరచడానికి కోసం ఒక పరి పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేస్తాం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు అమలు పరిచే అన్ని పథకాలు ఈ సంస్థల ద్వారా అమలు చేయబడతాయి ప్రతి నియోజకవర్గం యొక్క అవసరాలు పరిగణనలోకి ప్రత్యేకంగా తీసుకొని అభివృద్ధి పనులు రహదారులు ఘన వ్యర్థ నిర్వహణ నీటి పారుదల తాగునీటి సరఫరా పారిశుద్ధ్యం విద్యుత్ సరఫరా మురికి నీటి పారుదల మురికి మురికి వాడల అభివృద్ధి కొత్త పాఠశాలలు కళాశాలలు బస్సు సౌకర్యాలు ట్రాఫిక్ సమస్యలు కాలుష్య సమస్యలు మరియు పారిశుధ్యం అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మహిళల సంక్షేమం గృహ నిర్మాణం స్థానిక వాణిజ్యం వంటి వాటికి ప్రతి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది ప్రజా పోరాట యాత్రలో మరియు ఈ మేనిఫెస్టోలో జనసేన పార్టీ చేసిన అన్ని వాగ్దానాలను ఇవే కాకుండా ప్రజా పోరాట యాత్రల్లో ఈ మేనిఫెస్టో లేనివి కూడా జనసేన పార్టీ చాలా చేసి ఆ వాగ్దానాలని నిర్దేశించిన సమయంలోపు మేము ఖచ్చితంగా పూర్తి చేస్తామని మీకు నేను హామీ ఇస్తున్నాను